పోలీస్ స్టేషన్ లో లాక్ అప్డేట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు నార్త్ జోన్ డీసీపీ సుమతి మోహన్ కృష్ణ అనే వ్యక్తి మీద భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు చెప్పారు కేవలం 45 నిమిషాలు మాత్రమే మోహన్ కృష్ణ తమ స్టేషన్ లో ఉన్నాడని అది కూడా కుటుంబ సభ్యుల ఎదుటే కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామంటున్న డీసీపీ సుమతితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ మర్దల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని మందలించమని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తే అతని దెబ్బలు కొట్టడం ద్వారా చనిపోయాడంటూ బేగంపేటలో నిన్న సాయంత్రం రాము కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ప్రస్తుతం ఈ కేసును డీసీపీ సుమతి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఒకవైపు కేసు దర్యాప్తు కొనసాగుతుంది మరికొద్ది సేపట్లో రాము పోస్ట్ మార్టం జరగనుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నార్త్ జోన్ డీసీపీ సుమతి ఉన్నారు అసలు కేసు దర్యాప్తు ఏంటి నిజంగానే పోలీసులు దెబ్బలు కొట్టారా లేకపోతే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుంది మేడం మీరు నిన్న చూసారు ఈ సంఘటన అసలు ఏం మేడం మీ దర్యాప్తులో ఏం తెలియదు నిన్న నాలుగుంబావుకి మీరు చెప్పినట్టుగానే ఈ విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ తర్వాత వాళ్ళ సిస్టర్ ఎవరైతే చనిపోయాడో రాము వాళ్ళ మదరు అతను అతని భార్య తర్వాత ఇతని తమ్ముడు విక్టిమ్ గర్ల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముడు పెద్ద మామ చిన్న మామ మేనత్త భార్య తర్వాత రాము ఈ విక్టిమ్ గర్ల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి నాలుగుంబావుకి వాళ్ళంతకు వాళ్ళే రావడం జరిగింది రాగానే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము ఇట్లా నా అల్లుడు నా సొంత మేనల్లుడు నా కూతుర్ని ఒక నాలుగు నెలలుగా టీజ్ చేస్తున్నాడు హరాస్ చేస్తున్నాడు ఆ పాప 16 ఏళ్ళు కూడా లేవు చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు దయచేసి దీనిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది దాని మీద ఆ అమ్మాయి ఇమ్మీడియట్గా నోట్ చేయడము రిసెప్షన్ స్లిప్ ఇవ్వడము తర్వాత దెన్ షీ ఇన్ఫార్మ్డ్ ఎస్ఐ హూ వాజ్ ప్రెజెంట్ ఆన్ డ్యూటీ అడ్మిన్ ఎస్ఐ అండ్ సెక్టర్ ఎస్ఐ అతను వీళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో వివరాలంతా కనుక్కొని కౌన్సిలింగ్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కేసు బుక్ చేస్తాము అంటే నా సొంత మేనల్లుడు ఎఫ్ఐఆర్ చేయడానికి బదులు ఒకసారి మందలించండి అంటే మేమైతే రికార్డ్ లేకుండా అట్లా మందలించడం జరగదు అని పిటిషన్ తీసుకొని ఇమీడియట్గా ఈ పెట్టీ కేస్ అంటే ఎలక్ట్రానిక్ పెట్టీ కేస్ బుక్ చేయడము చేసి ఆధార్ కలెక్ట్ చేసుకొని మండే కోర్టులో ప్రొడ్యూస్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని పోలీస్ స్టేషన్ నుంచి పంపించారు దిస్ వాజ్ అరౌండ్ 5 o'clock ఆర్ సో రఫ్లీ అంటే 4 నుంచి 5 వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఉన్న మాట వాస్తవమే అక్కడ కౌన్సిలింగ్ జరిగిన మాట పిటిషన్ తీసుకోవడం కేసు రిజిస్టర్ చేయడము పెట్టి కేసు ఇదంతా కూడా జరిగింది ఆ తర్వాత అరౌండ్ 7 అట్లా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో వాళ్ళ అమ్మ అందరి ముందే కౌన్సిలింగ్ జరిగింది అంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని చెప్తే లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి సంప్రదించారు సంప్రదిస్తే అతను ఏం కాదు రెస్ట్ తీసుకోమని చెప్పారు అని అన్నారు ఆ తర్వాత అరౌండ్ 7:15-8 అట్లా మళ్ళీ కంప్లైంట్ చేస్తే కళ్ళు తిరుగుతున్నాయని దే వెంట్ టు కిమ్స్ వేర్ హీ వాజ్ అన్కాన్షియస్ అని దెన్ అన్నోన్ కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పి రాయడం జరిగింది ఇంతవరకు జరిగిన విషయం ఆ తర్వాత ఆ పిటిషన్ మీద కేసు రిజిస్టర్ అయినది కూడా వాస్తవమే ఇంకా పైపెచ్చు ఆ తర్వాత మీరు అన్నట్టు వాళ్ళు పోలీస్ నా కొడుకుని ఇది చేశారు అని ఆమె చెప్పడం దాని మీద ఎలాంటి అపోహలు అవసరం లేదు ఒకటి ఎందుకంటే పోలీసు పక్కా లీగల్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దే హ్యావ్ డన్ ఇట్ ఒకవేళ మీరు అనుకున్నట్టు అలిగేషన్స్ ఏదైనా ఉంటే దాని మీద ఇప్పుడు పిటిషన్ వైఫ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము దాని ఆధారంగా ఏదైనా ఉంటే అంటే చాలా డ్యూ ప్రాసెస్తో టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు తర్వాత వీడియోగ్రఫీ తీయడం జరుగుతుంది దీని మీద అల్టిమేట్గా ఒకవేళ వాళ్ళ ఏమైనా వాళ్ళు చేసే అలిగేషన్స్ ఇది అలిగేషన్స్ మాత్రమే అని మేము అనుకుంటున్నాము బట్ ఎందుకైనా మంచిది ఇది కూడా వీఆర్ ఫాలోయింగ్ డ్యూ లీగల్ ప్రాసెస్ ఇలా భార్య ఇచ్చిన ఫిర్యాదు ఏమైనా ఉందా మేడం ఇట్లా దీనికి సంబంధించిన ఈ కేసులో అవునమ్మా అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ జరుగుతుంది అతను ఒంటిపైన దెబ్బలు ఉన్నాయని కూడా వాళ్ళ భార్య ఆరోపించింది రాత్రి దీంట్లో ఏమన్నా వాస్తవం మనది అంటే మన దగ్గర అయితే మనకేమీ అక్కడ తీసుకెళ్లిన కిమ్స్లో కానీ ఏం లేదు ఇప్పుడు పిఎంఈ అవుతుంది కదా ఏం అట్లాంటిది అయితే మనకు తెలిసి రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు పిఎంఈ అయితే కానీ మనం అది
ఈ సంఘటనలో కీలకంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మారనుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు అతను రాము ఏ విధంగా చనిపోయాడు అతని పైన దెబ్బలు ఉన్నాయా లేవా లేకపోతే అతనికి అనారోగ్య కారణంగా ఎందుకంటే అతను రెండు రోజుల ముందు నుండి కూడా అతను ఏం తినట్లేదు నీరసంగా ఉంటున్నాడు ఇంట్లో జరుగుతున్న గొడవల దృష్ట్యా అతను నీరసంగా ఉంటున్నాడు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు అనేది పోలీసు చెప్తున్నారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేసు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనేది డీసీపీ చెప్తున్నారు అలాగే భార్య రాము భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి స్టెప్పులతో అదరగొట్టారు కాలేజ్ స్టూడెంట్స్ మనవాళ్లతో కలిసి డాన్సులతో దుమ్ము రేపారు మేడ్చల్ పట్టణంలోని పట్టణ శివారులో